టీఆర్ఎస్ చిల్లర వేషాలను ప్రజలు సహించరన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది. కమలాపూర్ మండలం వంగపల్లిలో బస చేస్తే రాత్రి కరెంటు తీశారని ఫైర్ అయ్యారు. తాముడు ఎక్కడ పర్యటిస్తే అక్కడ కరెంటు తీసేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంత నీచంగా నికృష్టంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రజలు గమనించాలని చెప్పారు. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల అహంకారాన్ని ఓడగొట్టే శక్తి హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు ఈటెల. ఇస్తే కూడా తీసుకుంటాం బిడ్డ, ఒక ఓటు పడకుండా అనే కేసు గెలిపిస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు రాజకీయాలు చెప్పాలని చెప్పేది ఒక రెండైతే చెప్పాల్సి వస్తుంది. పదే పదే ఇంతమంది ధర్మంగా అనేసి ధర్మంగా ఇంతకుముందు ఇట్లా భాషలు మాట్లాడలేదు. పన్నెడుపల్లిలో రాత మొత్తం కరెంట్ లేదు, ఇంకా అన్నీ అండి. పన్నెడుపల్లిలో ఉన్నది, కమలాపూర్లో ఉన్నది, పక్క కూడా ఇక్కడ లేదు. ఇది ఏ ఊరికి పోతా మొన్న మా జిల్లా తిరిగిపోయింది, ఇక్కడ తిరిగిపోయినా కూడా కరెంట్ తీసుకొచ్చి ఇంత నీచు ఉంటుందా? ఇంత నీచం ఉంటుందా? ఆ ఇంటికి తెలుస్తుంటే ఆ బండి తీసుకొచ్చి నేను వేరే వెళ్ళా మీకు పెడతామని నేనే టైం తీసేసాను. అమ్మాయిలో పోతే అమ్మాయిలు తీసేసాను. జనరేటర్ పెట్టుకొని నడుపుకున్నాను. అంటే ఎంత నికృష్టంగా, ఇంత నీచంగా నడుస్తుంది. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన నాడు కూడా 72 గంటల పాటు రైలు ఆపిన కూడా మనం ఫైరింగ్ చేస్తామని డెలిషన్ తప్పవాడు మళ్ళీ ఒక్కరు తిప్పబట్టి మన వంట మార్పు కోసం రోడ్లన్నీ ప్లాన్ చేస్తే కూడా మనం తీసుకుంటే జైలు పెట్టి కొంతమంది ఈ ఊళ్ళో బస్సు తగలబెట్టి కేసులు 5000 పడి కేసులు అనుభవించారు.